పిచ్చి ప్రశ్నలతో నన్ను చంపకు, నాకు అర్జెంట్ గా వస్తుంది, నేను వెళ్ళాలి. పాపా ఒక్క నిమిషం, మొహం కాస్త తుడుచుకోరా. నా ముఖానికి తక్కువ పౌడర్ ఎక్కువైందా? లేదు, చాలా తక్కువైంది. పండకి సున్నం కొట్టినట్టుంది, తుడుచుకోరా. ఇది కాసూయ అయ్యగారు, ఇట్లా ఎవరు లేరా? కిరణా కొడు కిష్టయ్య, ఎవరనుకున్నావా ఇతను నీ కూతురు చూడడానికి వచ్చిన పెళ్లి కొడుకయ్యా? ఇతను పెళ్లి కొడుకు? అవును, నేను అప్పుడే అనుకున్నా. అచ్చరే, పెళ్లి కొడుకు వచ్చేసాడు. ముస్తుడనుకుని బొమ్మనాడు, పెళ్లి కొడుకు అనగానే రమ్మంటున్నాడు. ఆ తర్వాత ఎవరుకుంటున్నాడు? అవును, నువ్వు చేతులు ఒప్పుకుంటూ స్టైల్ గా వచ్చుంటే నేను పెళ్లి కొడుకు అనుకునేవారు. నువ్వు కొంగు చేప అడుకునే వాళ్ళు వచ్చా అందుకే అలా అనుకున్నా. అంటే నీ వల్లే పౌడర్ తగ్గించమన్నా, నాలుగు సబ్ యూజ్ చేయొద్దన్నావు, అందుకే ముస్తుడు అనుకున్నాడు. సరే సరే, కోపడకుండా నీ కుడిగా లోపల పెట్టి పద. ఇంటికి చాలే, పదరా పదరా. పేరేంటి? జాంగ్రీ సార్. తమ్ముడు పేరేంటి? నాకు తమ్ముడు ఎవడు లేడు, నేను ఒక్కనే. ఏయ్, ఆయన నిన్ను అడుగుతున్నారు. ఆ చంటి, అది వీడి పిలిచే పేరు. నాకు నేను పెట్టుకున్న పేరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చాలా బాగుంది. ఇది ఎప్పుడు పెట్టుకున్నావు? నన్ను ఉంచాడు అనుకున్నాడుగా. ఆ తర్వాత త్రిష, అమ్మా త్రిష, త్వరగా రామా రామా. త్రిష, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఏమయ్యా, సగం పిల్ల వచ్చింది, మిగతా సగం పిల్ల ఎక్కడా? అమ్మా త్రిష, పెళ్లి కొడుకుని బాగా చూసుకో. ఒకే కూతురనే గారాభంగా పెంచాం. గారాభంగా కాదు, గార్ధమలా పెంచారు. ద్రోహం చేశారా? చిన్నపిల్ల అని చెప్పారు, మరి ఇంత చిన్నపిల్ల నేను అనుకోలేదురా. అయ్యో, తొందరపడి ఎలాంటి అఘాయిత్యం చేసుకోకమ్మా. ఏమైంది? చూడ్డానికి ఒంటిలా ఉన్నాడు, పైగా ఎంత పళ్ళు కూడాను. వాడికి నన్ను ఇచ్చి చేసే బదులు ఏ బాడి పడ్డ నూతులన్న తోసేనన్న. నా పర్సనాలిటీకి తగ్గ పెళ్లి కొడుకు దొరికే వరకు నేను పెళ్లి చేసుకోను. ఎవరుకున్నారు అసలు? ఏవయ్యా, టిన్ బీర్ సైజు లో ఉండి నీ కూతురు చాలా ఓవర్ గా మాట్లాడుతుంది. ఈ గున్న ఎనిగి నీ కూతురు తెలుసుంటే నేను మా తండ్రి తీసుకొచ్చేవాడిని కాదు. అరే వదిలేవయ్యా, మా అమ్మాయి కొంచెం కోపం ఎక్కువ. త్రిష పర్సనాలిటీ తగినట్టు. త్రిష త్రిష, ఈ పేరు వినే గోతులో పడ్డానయ్యా. మీరిద్దరూ కలిసి ఏమైనా ప్రపంచ సంధనం ఉత్పత్తి చేసామనుకుంటున్నారా? మా అమ్మాయికి తగ్గ సంబంధం చూసి కాస్త పుణ్యం కట్టుకోండి. మీ అమ్మాయికి తగ్గ సంబంధమే కదా, ఉండండి చెప్తాను. ఇదిగో ఇదిగో, దీంట్లో కూర్చోబెట్టి ఊరూరు చెప్పండి, మరో మురుగుది దొరకపాడు. చంటి ఎరా, చంటి పిల్లని చూసి వచ్చావా? నచ్చిందా? ఎలాంటి సంబంధం? పెద్ద సంబంధమా? చిన్న సంబంధం. ఏంటి అగ్గిపెట్టి సాయి చూపించెళ్తున్నాడు? రేయ్, ఏంటా నీ పాటికి చిన్న సైజ్ చూపించి వచ్చి కూర్చున్నావు? ఆస్తి లేదా? నువ్వు ఒకదే మగమ్మా, ఆ పిల్ల సెల్ ఫోన్ సైజ్ ఉంటుంది, కానీ దాని పొగరు శాటిలైట్ టవర్ ఉంటుంది. ఈ కేసు ఉన్న మీ పిల్లని చూడడానికి వెళ్ళడం వల్ల ఒక రోజు బిజినెస్ పోయింది. నాకు తెలుసురా, ఈ కేశవా ఇలాంటిది ఏదో ఒకటి చేస్తాడని. నువ్వేం చేస్తావంటే వెంటనే నీ మొహాన్ని అందంగా ఓ ఫోటో తీసి వాడి చేతికి ఇచ్చాయి. వాడు ఆ ఫోటో ఉంచుకుని అమ్మాయిల కోసం అల్లండి. ఫోటో గనక నచ్చిందంటే మనమే వెళ్ళి చూసొద్దాం అమ్మాయిని. ఈ మొహాన్ని ఫోటో కూడా తీసి చూపించాలా? ఎందుకురా విసుక్కుంటావు, మంచి అమ్మాయి దొరకాలంటే 40 ఊళ్ళు కూడా తిరగొచ్చని అన్నారు. ఎవరన్నారు? నేనే అన్నాను అనుకోరా. నువ్వు ఒకదానివి అంగమ్మా. నేను ఇంతవరకు చూసిన అమ్మాయిలందరూ చాలా అందంగా ఉన్నారు, నాకు బాగా నచ్చారు. వాళ్ళు నన్ను వద్దనడానికి ముందే నేనే వాళ్ళ మొహం సరిలేదు, కళ్ళు సరిలేవని ఏదో ఒక కారణం చెప్పి నాకు నచ్చలేదనేవాణ్ణి. కానీ ఈరోజు చూసిన పిల్ల చాలా పొట్టిగా ఉంది, చెప్పుకోదే గంధం లేదు. ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉండగలవని ఆలోచిస్తున్నప్పుడు అమ్మాయి ఈ కూరని పెళ్లి చేసుకోనని అది ఆర్భాటం చేసింది. నాకంటే నిజంగా ఉన్న వాళ్ళకే నేను నచ్చలేదు మంగమ్మ. ఇంకెప్పుడు పిల్లలు చూడడానికి వెళ్ళను మంగమ్మ. రే చంటి, ఎందుకురా ఏడుస్తావు? నీకేం తక్కువరా? ఇలా చూడు, నేను చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, నీ మంచి మనసుకి
ఒక అందమైన పిల్ల దొరుకుతుంది, చూస్తూ ఉండు. అవునరా, నిన్నెవరు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. నీ మనసును అర్థం చేసుకుని మహారాణి లాంటి పిల్ల నిన్నే పెళ్లి చేసుకుంటానని వచ్చి నుంచుంటుంది చూడరా, ఏడవకరా.